ఇప్పటి వరకు మనం తెలుగు వర్ణమాలలో ఆ నుంచి రు రూ వరకు నేర్చుకున్నాం. మిగిలిన అక్షరాలని ఇప్పుడు చూద్దాం. ఏ ఏ ఏ ఏ ఐ ఐ గో తర్వాత ఔ ఔ ఇక్కడి వరకు ఉన్న అక్షరాలని అచ్చులు అంటారు. తెలుగు వర్ణమాలలో ఆ గో అంటే తెలుగు వర్ణమాలలో ఆ నుంచి ఔ వరకు ఉన్న అక్షరాలన్నింటినీ అచ్చులు అంటారు. వీటి తర్వాత మనకి అం అహా అని రెండు అక్షరాలు కనిపిస్తాయి. ఇది అమ్, ఇది అహా. వీటిని ఉభయాక్షరాలు అంటారు. వీటిని ఉభయ అక్షరాలు, ఉభయాక్షరాలు అంటారు. ఇప్పుడు ఒకసారి ఆ నుంచి అహా వరకు చూద్దాం. Go. తర్వాత తెలుగు వర్ణమాలలో మొదటి 16 అక్షరాలు అంటే అచ్చులు, రెండు ఉభయాక్షరాలు నేర్చుకున్నాం.